టచ్ చేసి చూడు. హై టెన్షన్ వైరుడా ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా కాంగ్రెస్ను ముట్టుకుంటే మాడి మసైపోతావు. ముందు నీ దొడ్లో ఎందరుంటారో చూసుకో. చిటికే కాదు మిద్దె ఏంది, మిద్దె ఎక్కి డప్పు కొట్టినా ఏం చేయలేరు. చిటికలేసుడు కాదు నువ్వు, నీ బిల్డింగ్ ఎక్కి డప్పు కొట్టినా ఏం చేయలేరు. కారును ఇక తుక్కు కింద తూకానికి వేయాల్సిందే. కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఢిల్లీ మోదీ, ఫామ్ హౌస్ కేడీ ఇద్దరూ తోడు దొంగలు. 10 ఏళ్ల పాటు అధికారం కాంగ్రెస్ ప్రజాపాలనదే. 15 ఆగస్టు లోపు ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తాం. 2 లక్షల రుణమాఫీ, వరికి 500 బోనస్ ఇస్తాం. భద్రాద్రి రాముడి సాక్షిగా చెబుతున్న రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్, మహబాద్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు హాజరైన ముఖ్యమంత్రి. ఇప్పుడు అట్లా కేసీఆర్ ఆ మాట అన్నాడా, ఇట్లా వచ్చి ఆ ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. పట వాయించినట్టు అయిపోయింది కేసీఆర్ చెంపలు. నిద్ర పట్టిందా రాత్రి? కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, చేరికపై చర్చలు. త్వరలో మరో 2 గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, కేటీఆర్ బామ్మర్ది, ఎడ్ల రాహుల్ రావు కూడా. సో ఇక్కడ ఆయన అన్నడో లేదో, కేసీఆర్ అన్నడో లేదో, ఇక్కడ జాయినింగ్స్ అయిపోయినాయి. నువ్వు ఎందుకు ఆ నోరు పాడు చేసుకుంటావు? ఆయన ఏమన్నాడు, 25 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఒక కాంగ్రెస్ ఆయన చెప్పిండు, నేను ఇప్పుడే వద్దని చెప్పినా అన్నాడు. అది అయ్యేదా పోయేదా? నువ్వు పవర్లో ఉన్నావా, లేకపోతే రేపు ఎంపీలు ఏమన్నా ఒక 5-6 సీట్లు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? నీ పార్టీలోకి రాను. జనానికి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ ఏంటన్నది. నీ పార్టీది నువ్వు చెప్పింది ఫేక్ అని జనాలు అనుకుంటారు కదా. నువ్వు అంటివి అక్కడ నీ పార్టీలో పోయి అలా జాయిన్ అవుతుండే. సరే, ఈ జాయినింగ్స్ ఎంతవరకు కరెక్టు, ఇది కరెక్టేనా అని మీరు అడగొచ్చు ఆ క్వశ్చన్. ఖచ్చితంగా ఎవడు ఏ పార్టీ మారినా వాడు రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిందే. జనాలు ఒక పార్టీ సింబల్ మీద ఓటేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిందే. వీళ్ళు 26 టార్గెట్గా పెట్టుకున్నట్టున్నారు. మరి ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏమైనా 26 టార్గెట్ని రీచ్ అయ్యి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటారా, టెక్నికల్గా ఎలక్షన్ లేకుండా చేసుకుంటారా అన్నది మన భవిష్యత్తులో చూడాల్సిందే. సో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చూడండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్ చూసుకోవాలన్నారు. తమ ఎమ్మెల్యేలకు తాను హైటెన్షన్ వైరులా కాపలా ఉంటానని, కేసీఆర్ ముట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. శుక్రవారం మహబూబ్ నగర్, మహబాద్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు వంశీ చంద్రెడ్డి, బలరాం నాయక్ల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. మహబూబ్ నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ నిన్నటికి నిన్న పొంకనాలాయన పిట్టల ద్వారా అంటుండు, తనతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారని. చిటిక ఏసుడు కాదు, మిద్ద ఎక్కి డప్పు కొట్టు. నీ దగ్గర ఉన్నోళ్ళైనా అక్కడ ఉంటారేమో చూద్దాం. గతంలోలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల గొర్ల మందను తోడేళ్లలాగా వచ్చి తాపకొకటి కొట్టుకుపోదామనుకుంటున్నావేమో బిడ్డ, ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. నువ్వు ప్రయత్నం చేసి చూడు, మా ఎమ్మెల్యేలను కంచవేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు. వచ్చి ముట్టుకో బిడ్డ. కరెంటు తీగ మీద వాలిన కాకి ఎలా కర్రెగా చస్తదో కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి కూడా గట్లనే అవుతుంది. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, సాయంత్రం నీ దొడ్లకు ఎన్ని వస్తాయో లెక్కబెట్టుకో అని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎర్రకోటపై రాహుల్ జెండా ఎగరేస్తారు. సో మళ్ళీ కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నారు. కారు మళ్ళీ ఇంటికి రాదు. కారు కొంచెం ఖరాబ్ అయిందని, గ్యారేజీకి పోయిందని నిన్న మొన్న కేటీఆర్ అంటున్నాడు. కానీ కారు ఖరాబ్ కాలేదు, ఇంజన్ చెడిపోయి వర్క్షాప్కు వెళ్ళిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రాదని, ఇనుప సామాన్ దుకాణంలో తూకం పెట్టి అమ్మాల్సిందే అని చెప్పారు. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుము చెడ్డది, ఇవాటికి నడవలేకపోతున్నాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో కారును బండకేసి కొట్టిరు, 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టిరు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2009లో కేసీఆర్ను కరీంనగర్ ప్రజలు తిరస్కరిస్తే పాలమూరు ప్రజలు తెలంగాణ వస్తుందని, బతుకులు మారతాయని భావించి ఎంపీగా గెలిపించారు. కానీ 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలమూరుకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 100 రోజుల్లో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని, ఇక వీళ్ళు చేసింది అది చేసినాం ఇది చేసినామని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు.